పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవ, ఆశీర్వాదాల కారణ స్తుతి సింహాసనాశీరుడ జీవాధిపతి, నీకు స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులు తండ్రి ఈయన జనుల ఉద్వర్తమైనటువంటి తండ్రి మా యొక్క ఎమ్మెల్యే గారు తండ్రి జయప్రకాష్ రెడ్డి గారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఎంతో ఉన్నతమైన మా సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కొరకై, మా బిడ్డల కొరకై, ఒక చక్కని మెడికల్ కాలేజ్ కొరకు ప్రభా మీ ఆశీర్వాదాన్ని చేసినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్హార దీక్షను తండ్రి మీరు సఫలపరచమని వేడుకుంటున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రభుత్వాన్ని మీరు కదిలించండి. మీ దాస్తుని ద్వారా ప్రభా ఈ ప్రాంతంలో తండ్రి ఒక చక్కని ప్రభుత్వ తల్లి మెడికల్ కాలేజ్ రావడానికి కృప చెప్పమని వేడుకుంటున్నాం. మీ దాస్తులుగా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను స్మరిస్తారు అక్కడ ఉంటాను సెలవుచ్చిన దేవుడు కనుక అయినా మీ దాస్తుని బలపరచండి, మీ దాస్తుని స్థిరపరచండి, బలాభివృద్ధిని కలుగు చేయండి, ఆత్మాభిషేకంతో నింపండి. ఇంకా మీ దాస్తుల ద్వారా ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి కార్యక్రమాలు మీరు జరిగి మా రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి నాయకునిగా మీరు ఆశలు జీవించండి. అంతేకాకుండా తండ్రి మా దేశము గుర్తించగలిగినటువంటి తండ్రి ఒక ఉన్నతమైనటువంటి తండ్రి కాంగ్రెస్ నాయకునిగా భవిష్యత్తులో ప్రభుత్వం చూడటానికి ఒక ఉన్నతమైనటువంటి పదవిలో చూడటానికి మీ దాసుని అభిషేకించమని వేడుకుంటున్నాం. ఇంతమంది దాసులను కలిసిన ఆయన అభిషేకించబడినటువంటి వారిగా మీ దాసుని తండ్రి మేము దీవిస్తున్నాం. కానీ మీరు ఎవరిని దీవిస్తారో మేము వారిని దీవిస్తాను సెలవించావు ప్రభా. మీరు ఎవరిని గణపరుస్తారో వారిని గణపరుస్తాను సెలవించావు. ఈ రోజు తండ్రి మీ దాసుని వరకు ఇంతమంది దాసులు తండ్రి మీ యొక్క పనిముట్లకు వాడబడుతున్నట్టు మేము మీ దాసుని వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆయన మీ దాసుని తండ్రి ఏదైతే హృదయవాంఛ కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభా మీ దాసులను మీ ప్రజలను దీనులను దళితులను ప్రేమించినటువంటి తండ్రి మీ దాసులు తండ్రి హృదయవాంఛ ఎగిన వారు కనుక నాయన యెహోవాయందు భయభక్తులైన వారి యొక్క హృదయవాంఛ నెరవేర్చబడ్డానికి సమర్చలేని యొక్క మీ దాసుల యొక్క హృదయవాంఛ నెరవేర్చమని వేడుకుంటున్నాం. ఆయన ఈ సమయంలో కూడి వచ్చినటువంటి దైవ సేవకులు తండ్రి యొక్క నియోజకవర్గం నియోజకవర్గపు తండ్రి ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి మీ ఆశలు తండ్రి దీవిస్తూ ఉండగా ఆ దీవులు ఏవైతే ఉన్నదైనా పరలోకంలో ప్రభా సమస్తములు కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి బలపరిచి మీ ఆశలు బహు ఉన్నతంగా దీవించమని క్రీస్తు పరిశుద్ధులని అనుకుంటున్నాం. ఒక చిన్న బైబుల్ వాక్యం చదువుతారండి సార్. కొంచెం జరగాలన్నా ప్లీజ్ అన్నా. ఎటురారు అటురారు ఎటురారు కెమెరా గట్టిగా వస్తుంది. ఎట్లాగా తట్టినా కను చెప్తున్నాను, నాకు సాయం ఎక్కడ పట్టున్నాను, ఒక వాళ్ళే నాకు సాయం కలగను. ఆయన గుండాకం చేసిన వాడు ఆయన పాదం తగ్గండి, నేను కాపాడవాడు కొనుక్కోడు, ఇస్రాయల్లో కాపాడవాడు కొనుక్కోడు, నేను చెప్పాడు యోగవాయ నేను కాపాడు. యోగవాళ్ళు ఉండగలను అలా ఎడత బండికి కావాలి, నాకు ఎదురు బండికి కావాలి, ఏ అపాయం కాకుండా యోగవాళ్ళు కాపాడు. ఆయన పాదం కాపాడు ఇంకొక నిరంతరం మీరు రాకపోతారు. ఆయన యోగవా దేవుడే మన మధ్యలో సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ పాస్టర్స్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. ఒక రెండు నిమిషాలు సాలిం రాజ్ పాస్టర్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మన సంగారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు వారు చేస్తున్న దీక్ష మనకు తెలిసిందే. ఎందుకంటే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, కానీ సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేలు కలిగే రీతిలో చక్కని మెడికల్ కాలేజీ సాధించాలనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేసిన ఈ దీక్షకు దేవుని సేవకులుగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల దైవజనులుగా క్రైస్తవులుగా మేమందరం మా యొక్క హృదయపూర్వకమైన సంఘీభావం మేము తెలియజేస్తూ తప్పనిసరిగా ప్రియతమ నాయకులు చేస్తున్నటువంటి ఈ దీక్ష ఫలించి తప్పనిసరిగా మెడికల్ కాలేజీ సంగారెడ్డికి వచ్చిన ఆట తప్పనిసరిగా సంగారెడ్డికి మెడికల్ కాలేజీ వచ్చిన ఆట గతంలో కూడా వారు చేసినటువంటి కృషి ఫలితంగానే మరి కాలేజీ శాంక్షన్ అయింది. కానీ మరి కొన్ని ప్రయోజనాల రీతి వారు వేరే ప్రాంతాన్ని తరలించడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఈసారి తప్పనిసరిగా వీరి దీక్ష పాలించి సంగారెడ్డికి సంగారెడ్డి నియోజకవర్గానికి మేలు జరగాలని, అలాగే క్రైస్తవులందరి పక్షాన ఈ నాలుగు మండలాలు
సంగారెడ్డి నియోజకవర్గ క్రైస్తవుల పాస్టర్స్ పక్షమున యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరపున, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియజేస్తూ, అన్నగారు మా యొక్క సంఘీభావం ఎప్పటికీ మీతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీరు దీక్షను పల్లెపజేయును కాక. మూడు సార్లు నేను అన్నప్పుడు ఆమెను చెప్పండి. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవును గాక. సంగారెడ్డి పట్టణానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవును గాక. సంగారెడ్డి పట్టణానికి మెడికల్ కాలేజ్ శాంక్షన్ అవును గాక. థ్యాంక్ యూ. యేసు నామములో అవును గాక. ఆమేన్. మన మధ్యలో తుగర్పల్లి నుంచి మన సిఎస్ఐ పాస్టర్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. గౌరవ ప్రజా నాయకులు, గౌరవనీయులైనటువంటి మరి జగ్గారెడ్డి ప్రజా నాయకులు సేవకులకు అభినందనలు తెలియజేస్తున్నాం. వారి నాయకత్వం వర్తిల్లాలని ప్రజల పక్షంగా పోరాడి ఈ 3 దినాల విరామ దీక్షలో సంగారెడ్డి పట్టణ ప్రాంతం ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి ప్రణాళికలు ఈ సంగారెడ్డి ఏరియా ప్రాంతం అంతయు జియోగ్రాఫికల్గా, హిస్టారికల్గా, ఎకనామికల్గా వీటన్నిటిని గమనించినట్లయితే చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉంటున్న పరిస్థితుల్లో మన గౌరవ మరి జగ్గారెడ్డి గారు తన ఎస్ఎంఏలో కావడం ముందు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి అనుభవం కలిగిన వారు ఇక్కడున్న ఆర్థిక వనరులన్నీ ఎక్కడో ఎత్తుకొని బయట వారు అక్కడ లాభపడుతున్నారని, ఈ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన ఆర్థిక వనరులు ఇక్కడనే సమకూర్చి ఇక్కడనే అందించాలని వారి గొప్ప ప్రణాళిక ఉండడం ఎంతో సంతోషం, అదృష్టం అని మేము వారికి అభినందన తెలియజేస్తున్నాం. మరి వారు ప్రజల పక్షంగా, పేదల పక్షంగా, కార్మికులు, కర్షకులు అందరి పక్షంగా, అందరు చేస్తే వారికి కడుపు నిండా అన్నం వేసేటటువంటి గొప్ప మహానాయకులు వారు. అన్ని రకాలైనటువంటి అన్నిలో మత గ్రంథాలు లిఖించిన విధంగా భగవంతుని యొక్క ఆలోచనలలో నిమగ్నమైనటువంటి వారు. కుంటి వారికి మరి నడవడం, గుండి వారికి చూపు, పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టడం అనేది దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని కలిగి మన మహా ఘనత వహించినటువంటి నాయకులు, ప్రజా హృదయ నాడిని గ్రహించినటువంటి స్పందించినటువంటి నాయకులు వారి నాయకత్వం వర్దిల్లాలని, ఈ సంగారెడ్డి కాన్స్టిట్యూన్స్ ఏరియాలో ఉన్న ఆర్థిక వనరులు గవర్నమెంట్ అంటే మనదే, మన గవర్నమెంట్ మనం ఇచ్చినటువంటి అన్ని ట్యాక్స్ల బడ్జెట్ అంతా మనకే కేటాయించాలో మన దగ్గర ఉండాలని ఈ ఆర్థిక